తల్లికి రాజైన తల్లికి మాత్రం కొడుకే. ఆ కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగినా కొందరు తల్లి పట్ల ఎనలేని మమకారం చూపిస్తారు. పార్లమెంట్ సాక్షిగా అలాంటి దృశ్యమే అందరినీ ఆకట్టుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో మానవహారం చేపట్టాయి. అయితే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి ఎండలో నిలబడడం చూసి రాహుల్ గాంధీ చలించిపోయారు. మండు టెండలో నిలబడ్డ మాతృమూర్తిని పక్కకు తీసుకెళ్లాలని సోనియా పక్కనే ఉన్న ఎంపీ షల్జాకు సూచించారు. షల్జా చొరవ తీసుకుని సోనియా గాంధీకి నచ్చజెప్పి నీడకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా సోనియా గాంధీ తన నిరసనను కొనసాగిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సీన్ చూసి అక్కడున్న నేతలు సోనియా రాహుల్ గాంధీకి మధ్య ఉన్న ప్రేమానురాగాల గురించి చర్చించుకున్నారు. తల్లికి రాజైన తల్లికి మాత్రం కొడుకే. ఆ కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగినా కొందరు తల్లి పట్ల ఎనలేని మమకారం చూపిస్తారు. పార్లమెంట్ సాక్షిగా అలాంటి దృశ్యమే అందరినీ ఆకట్టుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో మానవహారం చేపట్టాయి. అయితే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి ఎండలో నిలబడడం చూసి రాహుల్ గాంధీ చలించిపోయారు. మండు టెండలో నిలబడ్డ మాతృమూర్తిని పక్కకు తీసుకెళ్లాలని సోనియా పక్కనే ఉన్న ఎంపీ షల్జాకు సూచించారు. షల్జా చొరవ తీసుకుని సోనియా గాంధీకి నచ్చజెప్పి నీడకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా సోనియా గాంధీ తన నిరసనను కొనసాగిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సీన్ చూసి అక్కడున్న నేతలు సోనియా రాహుల్ గాంధీకి మధ్య ఉన్న ప్రేమానురాగాల గురించి చర్చించుకున్నారు.